మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా రాజోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అని వైసీపీ మీద గొల్లపల్లి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఒకటి కూడా చేయలేదని ముఖ్యమంత్రి జగన్ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. రెండో రోజు రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు పెంచినటువంటి బస్ ఛార్జీలు తగ్గించాలన్నటువంటి నినాదంతో ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడే ప్రజల యొక్క సానుభూతి. నిజమే కదా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పన్నుల రూపంలో బాధుడు అన్నటువంటి ఒక మాట వచ్చినటువంటి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ప్రజలు పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి నిక్నేములు, ఈ ప్రభుత్వానికి కొన్ని టైటిల్స్ ప్రజలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం రోజు బాధడమే, రోజు పెంచడమే. కరెంట్ ఛార్జీలు పెంచావు, ఇంటి పన్ను పెంచావు, నీటి తీరువై పెంచావు, త్రాగే నీటి కురాయిల దగ్గర పన్ను వేస్తున్నావు, చెత్త మీద పన్ను వేసావు, చెత్త ప్రభుత్వం అంటున్నారు ప్రజలు. మరలా ఈవేళ ఇంకా మంత్రి ఆర్టీసీ మంత్రిగా ఛార్జీ తీసుకున్నాడో లేదో వెంటనే మరలా ఛార్జీలు పెంచడం, బస్సు ఛార్జీలు. ఏంటయ్యా ఇది? ఎక్కడ దుర్మార్గం అయ్యా, ఇది ఎక్కడ దుర్మార్గం? ఏదైనా సౌకర్యవంతమైనటువంటి బస్సులు తిరుగుతున్నాయా? ఎక్కడికక్కడే గుంతలతో ఉన్నటువంటి రోడ్లలో బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంటే అనుకున్న సమయానికి ఆ బస్సు ఆ గమ్యానికి తీసుకెళ్లడం లేదు. బస్సులో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్యాసింజర్లు. సమయానికి బస్సులు తిరగవు. ఇలాంటి సమయంలో మరలా బస్సు ఛార్జీలతో మరలా ప్రజలను బాధ పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క చేతగాని తనమని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం అని, పనికిమాలిన ప్రభుత్వం అని, పన్నులు వేసేది, ఛార్జీలు పెంచేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని 151 సీట్లు ఇచ్చినటువంటి, నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ గొళ్ళు మని ఎడుతూ వాళ్ళు చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారయ్యా. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని వాళ్ళని ఎలా చేయాలో, 3వ సంవత్సరంలోకి వచ్చావు, 3వ సంవత్సరంలో నీ ఆలోచన మార్చు. రాజ్యాంగం గురించి తెలుసుకో, చట్టాల గురించి తెలుసుకో, పాలన ఎలా చేయాలో నీ దగ్గర ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి అధికారుల దగ్గర తెలుసుకో. పెంచినటువంటి బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఇప్పటికొచ్చి ఈ 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావయ్యా నువ్వు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక సింగిల్ పైసా ఆయన కరెంట్ ఛార్జీలు పెంచాడా? వేసాడా పన్ను అధికంగా? 8,000 మెగా యూనిట్లు కరెంటుని ఉత్పత్తి చేసి నీ చేతిలో పెట్టాలడయ్యా. ఈవేళ 0, 1 మెగావాట్ కూడా నువ్వు ఉత్పత్తి చేయలేదయ్యా.